ఎక్కడి నుంచి పక్కకి రా, పక్కకి రా, పక్కకి రా. అయిపోయింది, అంత అయిపోయింది. వెళ్ళొద్దు, నా మాట విను ప్లీజ్. కవిత, 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 కవిత. తనని ఎందుకు రగుద్దావు? తన పాటికి రోడ్డు సైడ్నే కదా నుంచునుంది, ఎందుకు రగుద్దావు? వద్దు వద్దు, నాకు 500 రూపాయలు ఇచ్చాడు, అటు మించి నాకేం తెలీదు. అంబులెన్స్ డ్రైవర్ దానికి విషయం తెలుసుకోండి సార్, నిజంగా నాకేం తెలీదు, నాకు 500 రూపాయలు ఇచ్చారు, అటు మించి తెలీదు సార్, నన్ను వదలండి సార్. ఆటో వాడు వస్తాడని ఫోన్ చేశాడు, మనిషే కనపడడం లేదు. రావణ గారు ఏమైనా ఫోన్ చేశారా రేపు పనికి? ఆ రోజు సిగ్నల్ పడింది, నీ బండి స్టార్ట్ అవ్వలేదు, నువ్వు టెన్షన్లో ఉన్నావు, నిన్ను దాటి వెళ్ళాను. ఆ అమ్మాయి ముందుకొచ్చింది, నేను ఢీకొట్ట. నా కోసం అంబులెన్స్ ఎదురు చూస్తుంది, ఇదంతా మా ప్లానే. ఓటోని ఒకచోట ఆపాను, నీ కూడా యాక్సిడెంట్ అయింది, పడిపోయావు.
ఆ అమ్మాయిని తీసుకొని మేము బయలుదేరాం. నేను ఇది చేయాలా? రే, ఇచ్చిన డబ్బు సరిగా పనిచేయరా. చెప్పండి రా. అయ్యో, నాకు 5000 మాత్రమే ఇచ్చారు. నాకే తెలీదు, ఆ రమణే చేయమని చెప్పారు. నన్ను వదిలే, నాకేం తెలీదు, నన్ను వదిలే. నోట్ చేసుకో, పేరు శ్వేత. రేపు కేజీ థియేటర్ బస్ స్టాప్ అడ్వాన్స్ డీటెయిల్స్ హాస్పిటల్ పార్కింగ్ లో ఉంటాను, వచ్చి తీసుకో.